జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారా ఒప్పు చేశారా ఈ ప్రశ్నే ఇప్పుడు రాజకీయాల్లో ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఎందుకు ఈ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది అంటే మొదటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ గనక ఒక్కసారి బేరీజ్ వేసి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రశ్న ఉత్పన్నం అవ్వక మానదు. ఎందుకు అంటే ఆయన పార్టీ పెట్టి దాదాపు 7 ఏళ్ళు పూర్తయిపోతుంది. 7 ఏళ్లలో ఆయన మొన్న 2019 ఎన్నికల్లో డైరెక్ట్గా బరిలోకి దిగారు. అంతకుముందు ఆయన అంటే 5 ఏళ్ల పాటు ఆయన పార్టీని అబ్జర్వ్ చేసిన, రాజకీయాలను అబ్జర్వ్ చేసిన, 5 ఏళ్ల తర్వాత కనీసం మినిమం సీట్లు సాధించుకోలేకపోవడం, ఆయన స్థానం కూడా ఆయన దక్కించుకోలేకపోవడం, ఉన్న ఎమ్మెల్యేని ఒక్క ఎమ్మెల్యేని కూడా తనకి అనుకూలంగా మలుచుకోలేకపోవడం, ఆ ఒక్క ఎమ్మెల్యేకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం, ఇలా చాలా చాలా అంటే లోపాలు. అలాగే ఎంతోమంది సీనియర్లు పార్టీలోకి వచ్చిన పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండానే వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇదంతా తాజాగా లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోవడం కానివ్వండి, అంతకుముందు చాలా సీనియర్లు వెళ్ళిపోవడం కానివ్వండి, అలాగే ఆయన ప్రధాన సిద్ధాంతకర్త ఆయన అనుచరుడు ఆయన వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలా చాలా అంటే ఒక్కొక్కరు వన్ బై వన్ ఎవరూ కూడా పార్టీలో మిగలట్లేదు. నాదెంట్ల మనోహర్ గారు మాత్రం ఇప్పుడు కీలక వ్యక్తిగా మారారు. అయితే ఆయన మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆయన కూడా త్వరలో వెళ్ళిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీకి అనేది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, ప్రధానంగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు కరువడడం, ఆయనకి సరైన సలహాలు ఇచ్చే వ్యక్తులు లేకపోవడం, ఒకవేళ కొంతమంది సలహాలు సూచనలు ఇచ్చినా ఆయన అవి పాటించట్లేదు అనే ఒక విమర్శలు. అంటే పార్టీ అధినేతకి ఎవరో ఇచ్చిన సలహాలు పాటించాలని రూల్ ఏం లేదు, కాకపోతే అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తే ఆ పార్టీ అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన తీసుకున్న మరొక నిర్ణయం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆల్రెడీ కలిసి కూటమి కట్టి ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు పూర్తిగా పార్టీని తన భుజస్కంధాల మీద వేసి గెలుపు తీరం వరకు మోసుకుని వెళ్ళగలరా లేదా అనేది ఇక్కడ ఒక అనుమానాస్పదమైన వార్త. అంటే అదే గనక జరుగుతుందా లేదా అనే అనుమానం జన సైనికుల్లో సైతం చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయాల కంటే సినిమాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ 4 ఏళ్ల పాటు ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు లేకపోయినా సరే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఏంటనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పటి నుంచి సరైన పునాదులు వేసి సరైన మార్గం వేసుకొని సరైన దారి చూసుకొని నడవకపోతే గనక 2024 ఎన్నికల్లో ఏం జరగబోద్ది అనేది కూడా మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగానే మారుతుంది. అంటే పార్టీ నడపలేని పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ఒకవేళ లేరు అని అనుకుంటే గనక ఇన్ని వైఫల్యాలు ఏంటి, అంటే ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం ఒక కీలక బాధ్యత అయితే ప్రతిపక్షానికి, అదే టైంలో సొంత పార్టీలో ఎటువంటి వైఫల్యాలు లేకుండా పార్టీని సమగ్రంగా నిర్వహించడంలో ముందుకు తీసుకువెళ్లే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పార్టీ అధినేత చాలా కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. అది పోషిస్తున్నారా లేదా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను, ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయాను అనే ఆలోచనలో ఉన్నారా, ఒక పక్క ముందుకెళ్ళాలి అంటే ఒకవేళ పార్టీ విలీనం చేసేస్తే పరుగుపోయే పరిస్థితి, అలాగని పార్టీ నడపాలి అంటే ఇప్పుడు నడపలేకపోతున్న పరిస్థితి, అంటే ముందును ఇయ్యో వెనక్కి గొయ్యో అనే చందంగా ఉందా అనేది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పరిశీలకులు తమ విమర్శలను వెళ్ళగలగా జనసేన మీద గుమ్మరిస్తున్నారు. మరి ఇలాంటి టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.